देंदुलूर नियोजकवर्गंलो प्रशांतमैन वातावरणानी पाडु चेसेंदुकु चंद्रबाबु नायडू स्क्रीन प्ले दर्शकत्वंलो टीडीपीलोनी कमेडियन्लु ड्रामालु आडुतुन्नारनि देंदुलूर नियोजकवर्ग एम्मेल्ये कोटारि अभय चौधरी आरोपिंचारु। देंदुलूर मंडलं श्रीरामवरं ग्रामंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो एम्मेल्ये अभय चौधरी मात्लाडुतू नियोजकवर्गंलो 1470 कोट्ल रूपायल संक्षेमं अभिवृद्धि पनुलु जरिगायन्नारु। 88% కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందించామన్నారు। అభివృద్ధి సంక్షేమాన్ని చూడలేక ప్రతిపక్ష నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు। దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అని టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు। అనంతరం టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి రాజేష్, కామిరెడ్డి నాగభూషణ్లను వారి ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు। ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు, పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నా। అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నా। మీరే చూస్తూ ఉన్నారు ఈ దెందలూరు నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక ప్రశాంతమైన వాతావరణంతో అభివృద్ధి మంత్రముగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి అనేన ఏకైక లక్ష్యంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం। దాదాపుగా నియోజకవర్గంలో 1470 కోట్లు వెల్ఫేర్ అవనిండి అభివృద్ధి కానివండి రోజు అన్ని విధాలా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం। ఈ రోజు సంక్షేమం విషయంలో దాదాపు 88% కుటుంబాలకు ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందిస్తున్నాం। అదే విధంగా ఈ రోజు చూస్తూ ఉంటే అభివృద్ధి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా దెందలూరు డెవలప్ అవ్వాలని రోడ్స్ కార్నించి ప్రతి పేదవారికి ఇల్లు కట్టించే విషయంలో కానివ్వండి, అదే విధంగా పిల్లలు చదువుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని విధాలా కూడా ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ హెల్త్ సెక్టార్లో కానీ అన్ని విధాలా కూడా ఈరోజు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎక్కడా కూడా ఈ 3 సంవత్సరాల్లో గతంలో దెందలూరు నియోజకవర్గం అంటే ఎటువంటి పేరు ఉండేదో నాకంటే మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు। ఈరోజు అంతా కూడా మార్చుతూ ఈరోజు రాజకీయాలు కేవలం ఆ 5 ఎన్నికల సమయంలోనే ఉండాలి తప్ప తర్వాత అంతా కూడా అభివృద్ధి పైనే ఉండాలి అని చెప్పి నేను కూడా మా నాయకుల్ని కార్యకర్తల్ని అన్ని గ్రామాల్లో సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం। ఈరోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి గర్వంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రులు ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఉన్నామో ఆ మేనిఫెస్టోని మళ్ళీ పట్టుకుని ఆ గడపకి ఇది మేము చేశామో అని టిక్కులు పెట్టుకుని ఆ ప్రతి గడపకి ఏమి అందించామో చెప్పుతూ ఈరోజు గర్వంగా ఈ దెందలూరు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది। ఈరోజు ఇదంతా కూడా ఓర్వలేక ఈరోజు గడప గడపకి ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడటం, ఈరోజు ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళి పలకరించినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి పెద్ద కొడుకుల వాళ్ళందరూ కూడా ఆదరించటం, ఇదంతా కూడా చూస్తే ప్రతిపక్షాలకి ఇప్పటికే నిద్రపట్టిన రాత్రుల్లో గడుపుతూ ఉన్నారు। ఇంకా తప్పకుండా ఈ నియోజకవర్గం మీద కారం చేయలేరు, డీఎస్పీ మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు, పోలీ మీడియా వాళ్ళ పైన కొట్టారు, పోలీస్ సోదరి సోదరి మళ్ళీ ఈ నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఒక్క విషయంలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు। మళ్ళీ ఈ బఫూన్ గాడు వచ్చి ఈరోజు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టే వరకు కూడా బాబు బఫూన్ నువ్వెన్ని నాటకాలు ఆడదాం అనుకున్నా, నువ్వెన్ని చేష్టలు ఆడదాం అనుకున్నా నీ చిల్లర వేషాలు ఇంకా ఇక్కడ కంటిన్యూ అవడానికి ఇది పాత దెందులూరు కాదు, ఇది కొత్త తరం యువతరం దెందులూరు, నీ నియోజకవర్గం కొటార్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నంత కాలం నువ్వు ఈ ఏ ఆటకు కూడా ఏ పాచికాయనికైనా కూడా మేము రెడీగా ఉన్నామనే విషయం గుర్తుపెట్టు। ఎప్పుడు చేసినా సిద్ధంగా ఉన్నాం, మరి అక్కడ ఉన్నటువంటి ఒక చెంచా గడు ఉన్నాడు కదా అక్కడ, ఆ చెంచా అడగండి, ఆ చెంచా ఎప్పుడు సిద్ధం అంటే మేము అప్పుడు సిద్ధంగా ఉన్నాం। సంక్షేమంగానే ఓర్వలేక సోషల్ మీడియా ద్వారా అసలు మొదలుపెట్టింది ఎవరు తెలియజేసిన అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వ్యక్తులపై రాడ్లతో కర్రలతో కారాలతో నాకు అనేక మంది మీడియా సోదరులు ఫోన్ చేశారు,
ఒక ఇంటిలో నుంచే ఈ ఆపరేషన్ అంతా జరుగుతూ ఉంది, కారాలు నా కంట్లో మా అందరి మీద వేశారని చెప్పి మీరందరూ కూడా చెప్పారు నాకు. మా కళ్ళు మూడు గంటల పాటు మా పని మా పరిస్థితి బాగలేదు అని చెప్పి. ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తెలుగుదేశం అనేది కానీ ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా చట్టం దాని ఫలితం చేసిపోతుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అది ఏ పార్టీ అనేది కాదు, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పు ఆ విధంగా ఉంది. ఈరోజు హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు హత్యా ప్రయత్నం అది కూడా ఈరోజు నేను కులాల గురించి ప్రస్తావించట్లేదు, కానీ చిన్న చిన్న సామాజిక వర్గ వాళ్ళందరినీ కూడా మాతో మమేకమై ఉంటూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఈరోజు ఏఎంసీ చైర్మన్ కాడి నుంచి ఎంపీపీలు కాడి నుంచి జెడ్పీటీసీలు కాడి నుంచి ఈరోజు ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తుంటే ఓర్వలేక వాళ్ళపైన కూడా దాడి, అంటే వాళ్ళకి ఈరోజు ఎవరిని కూడా సమానంగా ఉంటే వాళ్ళకి ఇష్టపడదు. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి వాళ్ళ మీద కూడా దాడి చేశారని చెప్తున్నారు. వాళ్ళను నేను పరామర్శిస్తాను. తప్పకుండా ఈరోజు ఈ ఎక్కడా కూడా మాకు మా చట్టం దాని పని తను చేసుకుపోతుంది తప్ప ఈరోజు వాడే కలర్ వేసుకున్నాడు వీడే కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత.